Hello guys, welcome back to Wisdom Institute of Career Enhancement. I'm your Hussein. Do you like to join with me online or offline coaching? My mobile number as well as email ID given in the description box. Use any one of them to contact me. Today, I'm going to discuss with you use of do or does. Where should we use do? Where should we use does? I will talk in this video. Right. So start chese mundu nenu meeku persons gurinchi cheptanu. Persons, first person, second person, third person. Okay, first person evaru ante cheppevaru first person, cheppevaru first person, right? Ade vidhanga vinevaru second person, evaru gurinchi aithe veeru iruvuru cheptunnaro third person. For example, ikkada chudandi, ikkada cheppevaru evaru andi nenu, I. వినేవారు ఎవరు? మీరు, యు. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? గ్రామర్ గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి అది థర్డ్ పర్సన్ ఇట్. సో ఇక చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ ఏముంటుందండి? ఫస్ట్ పర్సన్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ ఐ, అదేవిధంగా వి. సెకండ్ పర్సన్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ ఏముంటుందండి? యు. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. సో వీటిని మనం ఏమి యూజ్ చేస్తామండి? డూను యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాం? డూను యూజ్ చేస్తాం. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. మనం ఏం యూజ్ చేస్తాం? డజ్ని యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? డజ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నెగటివ్లు చేసేటప్పుడు, సింపుల్ ప్రై అండ్ నెగటివ్ చేసేటప్పుడు వీటిని మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ డు నాట్ సింగ్ ఎ సాంగ్, షీ డజ్ నాట్ సింగ్ ఎ సాంగ్. సో ఈ విధంగా మనము యూజ్ చేస్తాం. అదేవిధంగా దీన్ని క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేస్తాం మనము? డూ ఈ హెల్పింగ్ వర్బ్ని ముందు రాస్తాం. డూ ఐ సింగ్ ఎ సాంగ్ అని ఈ విధంగా మనము చేస్తాం, రైట్? నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? ఐ డాష్ సింగ్ ఏ సాంగ్. యాక్చువల్గా ఇక్కడ మనం నెగటివ్ చేయాలి, ప్రతిదానికి నాట్ ఉండాలి ఇక్కడ. ఐ డు నాట్ సింగ్ ఏ సాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం నేను క్వశ్చన్ మార్క్ చేయాలనుకోండి, ఏం చేయాలి? దీన్ని హెల్పింగ్ వర్బ్ని ముందు రాయాలి. ఏంటి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ? డూ. తర్వాత సబ్జెక్ట్ రాయాలి, డూ ఐ నాట్ సింగ్ ఏ సాంగ్. సింగ్ ఏ సాంగ్, సింగ్ ఏ సాంగ్. ఓకే, డూ ఐ నాట్ సింగ్ ఏ సాంగ్. ఈ విధంగా చేయాలి, ప్రతిదానికి నాట్ ఉండాలండి. మా ఎడిటర్ మర్చిపోయినట్టున్నాడు, రైట్? వీ డు నాట్ సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ ఏంటండి? యు అగైన్ డు నాట్ సింగ్ ఏ సాంగ్. అదేవిధంగా హీ, థర్డ్ పర్సన్ సింగులర్ కదండి. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి ఏం తీసుకోవాలి మనము? హీ డస్ నాట్ సింగ్ ఏ సాంగ్. అదేవిధంగా రైట్, షీ డస్ నాట్ sing a song. Abdiya does not sing a song. Rashid does not sing a song. So ikkada manam em cheyali? Ikkada kuda manam helping verb ni mundu raayali. Does he sing not sing a song?
సో ఈ విధంగా మీరు ప్రతి పర్సన్స్తోని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ డు నాట్ సింగ్ ఏ సాంగ్, డూ ఐ నాట్ సింగ్ ఏ సాంగ్, వీ డు నాట్ సింగ్ ఏ సాంగ్, డూ వీ నాట్ సింగ్ ఏ సాంగ్, యూ డు నాట్ సింగ్ ఏ సాంగ్, డూ యూ నాట్ ఏ సింగ్ ఏ సాంగ్. ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. మీరు ఎంత క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతారో అంత మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. ఐ హోప్ యూ అండర్ దిస్ కాన్సెప్ట్, రైట్? సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్, subscribe it, and don't forget to write the comments. Bye bye, have a nice day. And lastly, would you like to join with me online or offline? My mobile number as well as email ID given in the description box. Use any one of them to contact me.